ఈ నెల 23న మంత్రి కేటీఆర్ భూపాలపల్లి పర్యటనను విజయవంతం చేయాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. మేళతాళాలతో జిల్లా కేంద్రంలోని ఖాళీలు ఇల్లు ఇల్లు తిరిగారు. ఒక్కొక్కరికి బొట్టు పెట్టి కేటీఆర్ సభను విజయవంతం చేయాలని కోరారు. భూపాలపల్లి జిల్లాకు మొట్టమొదటిసారిగా వస్తున్న మంత్రి కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలికేందుకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. కేటీఆర్ సభను విజయవంతం చేయాలని దీంతో స్పందించిన స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా తాము కేటీఆర్ సభకు హాజరవుతామని తెలపడం సంతోషకరమైన విషయమన్నారు. సుమారు 50,000 మంది ప్రజలు సభకు పెద్ద ఎత్తున హాజరవుతారని గండ్ర జ్యోతి తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 23వ తారీఖు రోజు ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోయే యువ నాయకులు ముఖ్యమంత్రి గారు మరి మన భూపాలపల్లి జిల్లాకి రావడం చాలా సంతోషం రాబోతున్నందుకు చాలా సంతోషం మరి దాన్ని పురస్కరించుకొనే ఈరోజు మున్సిపాలిటీ టౌన్ పరిధిలో మరి అన్ని వార్డులలో ఇవాళ బొట్టు పెట్టి మరి కేటీఆర్ గారు వస్తున్నటువంటి సమాచారాన్ని చాలా సంతోషంగా అందరికీ మరి మేము ఆహ్వానాన్ని ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా చాలా సంతోషంగా మరి కేటీఆర్ గారి సభకు మేము కూడా వస్తామని వారు సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మీతోని కూడా నేను ఇవాళ పంచుకునే